హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ బ్లాగ్ చూసారు కదా, లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ బ్లాగే ఈ బ్లాగ్ అంతా కూడా. సో లాస్ట్ బ్లాగ్ చాలా మళ్ళీ పెద్దదైపోతుంది అనేసి, ఇంకా ఎక్కువ సేపు ఉందనేసి ఇంకా ఇది హాఫ్ ఆఫ్ చేసి పెట్టాను. సో నెక్స్ట్ మేము అక్కడ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అయిన తర్వాత కొత్తపల్లి వాటర్ఫాల్స్కి వెళ్తున్నాము. సో వాటర్ఫాల్స్ చాలా చాలా బాగుంటుందంట, అండ్ చాలా రష్గా ఉంది వెళ్ళేసరికి. అండ్ మేము వెళ్ళేసరికి 1:30 అయింది. యాక్చువల్లీ లంచ్ చేసి వెళ్దాం అనుకున్నాం, బట్ ఫుడ్ తినిన తర్వాత వాటర్లో ఆడితే మళ్ళీ కడుపులో తిప్పడం అలా ఉంటుంది కదా, కొంచెం వామిట్ సెషన్ అంటే వామిట్ ఫీల్ అలా ఉంటుందంట. సో ఇంకా తినకుండానే ఒక 1 అవర్ ఆడి ఇంకా డైరెక్ట్ లంచ్కి వెళ్దామని ఇంకా వెళ్ళామన్నమాట. ఇక్కడ రిషి చూసారా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, అంటే మార్నింగ్ వరకు పడుకుంది కదా, తర్వాత లేచింది ఇంకా డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత ఫుల్ ఆడుకుంది అనమాట స్ట్రాబెర్రీ ఫార్మ్స్లోని. అండ్ అందరితోని బాగా టైం స్పెండ్ చేసింది. తర్వాత లేస్ ఏవో తింటుంది, ఈ లేస్ ప్యాకెట్ ఇస్తే ఇంకా అస్సలు వదలదు, లేస్ ఇంకా చాకోస్ ఇలాంటివన్నీ. సో ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట. యాక్చువల్లీ 2 ప్లేసెస్ ఉన్నాయి కొత్తపల్లి వాటర్ఫాల్స్. సో ఒకటి ఏంటంటే మెయిన్ ప్లేస్ కొత్తపల్లి వాటర్ఫాల్స్ అని బోర్డు ఉంటుంది మొత్తం, అది మెయిన్ ప్లేస్ అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఆ వాటర్ఫాల్స్ ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లోనే అదే వాటర్ వస్తూ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది అనమాట రష్. అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని ఉన్నది. కొత్తపల్లి వాటర్ఫాల్స్లో చాలా 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 మెంబర్స్ ఉన్నారు, అంటే అక్కడ చాలా జనం ఉన్నారనమాట. ఇంకా అందరూ ఆలోచించి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాము, అంటే ఆ వాటర్ఫాల్సే ఇంకొక దగ్గరికి వాటర్ ఫ్లో అవుతుంది. సో అక్కడికి వెళ్దామని ఇంకా డిసైడ్ అయ్యి ఇంకా అందరూ కొంచెంసేపు అక్కడంతా చూసి, అక్కడ ఎక్కువ చికెన్తో ఏమంటారు చికెన్ పీసెస్ స్టిక్స్ పెట్టి కాల్చి ఇస్తారు కదా అప్పటికప్పుడే, సో అవన్నీ కూడా తీసుకొని ఎంజాయ్ చేస్తూ అలా కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేశామన్నమాట. రిషి చూసారా, రిషి ఏమో ఒకసారి కొంచెంసేపు డాడీ దగ్గర ఉంటుంది, తర్వాత వెనక్కి వచ్చేస్తుంది, నాకు అసలే కడుపులో తిప్పుతూ ఉంది, తనేమో నా దగ్గరే ఉంటారని అలా కొంచెం అల్లరి చేస్తుంది అనమాట. సో ఇంకా అటు ఇటు తిరుగుతూ కార్ మొత్తం తిరుక్కొని అలా ఆడుకుంది, బాగానే ఆడుకుంది. ఎక్కువ యాక్చువల్లీ తనకు కూడా చెప్పాలంటే కార్ పడదు, చిన్నప్పటి నుంచే అనమాట అది స్టార్ట్ అయిపోయింది. కానీ ఇంకా ఫుడ్ కొంచెం లైట్గా పెడుతూ, అంటే మరీ హెవీగా కాకుండా లైట్ ఫుడ్ పెడుతూ అలా ఉన్నాం అనమాట. నేను లైట్ ఫుడ్ తీసుకున్నాను అండ్ రిషి కూడా. సో వీలైనంత వరకు తను మళ్ళీ వామ్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది కదా, సో ఇంక అందుకే కొంచెం లైట్ ఫుడ్ అలా పెడుతూ ఉన్నాము. అండ్ ఇక్కడ కొత్తపల్లి వాటర్ఫాల్స్ ఇదే ఇక్కడికి వచ్చేసాము. వచ్చిన తర్వాత కొంతసేపు ఒక 15 మినిట్స్ అలా చూసాను అనమాట, ఇక్కడ ఉందామా అంటే ఇక్కడికి వెళ్దామా లేకపోతే వేరే వాటర్ ఫ్లో అవుతుందని చెప్పాను కదా వేరే దగ్గర, సో అక్కడికి వెళ్దామా అని డిసైడ్ అవుతూ ఒక 15 to 20 మినిట్స్ అక్కడే అందరూ డిసైడ్ అయ్యారు. ఆ డిసైడ్ అయ్యే లోపు మిగతా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ చూసారా అప్పటికప్పుడే ఇలా మొత్తం కాల్చి కుక్ చేసి ఇస్తారనమాట బొగ్గుల మీద. సో చాలా బాగుంటుంది టేస్ట్, వెదర్ చాలా కూల్గా ఉంటుంది కదా, సో ఇలా కొంచెం వేడివేడిగా తింటూ ఉంటే మజా వేరే ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ట్రిప్ అంటే ఇంకా మామూలుగా వాటర్ఫాల్స్ అంటే ఇంకా ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంటారు కదా అందరూ, సో ఎప్పుడు దిగుతామా అని ఉంది. ఇంకో పక్క ఆకలేస్తుంది, ఎక్కువ మళ్ళీ ఫుడ్ తింటే సరిగా ఆడుకోలేరు కదా పిల్లలు మెయిన్గా, సో ఇంకా అలా ఉన్నాం అనమాట. అటు ఇటు కాకుండా అయిపోయింది, 2 అయిపోయింది అప్పటికి. తిను మళ్ళీ నాకన్నా బాగుందా. సో ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వచ్చాము అండ్ అందరు రెడీ అవుతున్నారు అనమాట. అందరు రెడీ అవడం అంటే ఇంక అందరూ డ్రెస్ చేంజెస్ చేసుకొని ఇంకా వాటర్లో దిగడానికి రెడీ అయిపోయారు. వెళ్తే ఇంకా వాటర్ ఎలా ఉన్నాయంటే ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టున్నాయి వాటరు, అంత కూల్గా ఉన్నాయి. యాక్చువల్లీ ఫుల్ ప్రిపేర్ అయిపోయాయి అనమాట బాగా ఆడుకుందాం అనేసి. ఇంకా పిల్లల వరకు దిగారు కానీ వీళ్ళైతే అస్సలు అక్కడి నుంచి రానంటున్నారు, కాళ్ళు వాటర్లో పెట్టడానికి చాలా ఫ్రీజ్ అయిపోతున్నాయి అనమాట, అంత చల్లగా ఉన్నాయి. అంటే ఇంకా ఫ్రిడ్జ్లో వాటర్ ఎలా ఉంటాయి ఇమాజిన్ చేసుకోండి, ఇంకా అలాగే ఉన్నాయి. వీళ్ళు ఎలా ఆడేస్తున్నారో మాత్రం గసగస వణికిపోతున్నారు అసలు. అయినా సరే రిషి ఇంకా పక్కన ధ్రువ్ ఉన్నాడు కదా మా అన్నయ్య వాళ్ళ బాబు, సో ఇద్దరు ఇంక మేమైతే స్టన్ అయిపోయాం వాళ్ళు ఎలా ఉన్నారనేసి. ఇంక మాకైతే ఇంకా డేరింగ్ సరిపోలేదు వాటర్లో దిగడానికి. సో ఫైనల్లీ ఇంకా జెంట్స్ లాస్ట్ వచ్చేసే ముందు ఒక 5 మినిట్స్ అనుకుంటా అంతే అందరూ
జెంట్స్ మాత్రం అలా కొంతసేపు ఎంజాయ్ చేసి వచ్చేసారు. ఇంకెవ్వరు మేమైతే ఇంక అసలు దిగలేదు. పిల్లలు కూడా ఇంకా పై పైన కూర్చొని ఆడుతున్నారు అనమాట. చాలా కూల్ ఉన్నాయి వాటర్, అస్సలు అనుకోలేదు అంత కూల్ ఉంటాయని. సో ఇంకా అక్కడ వెదర్ అంతే అలానే ఉంటుందంట. ఇంకా బయటకు వెళ్తే రిషికి ఫుడ్ అది ఇది ఇంకా అన్నీ ఒకటే అనమాట. ఇంట్లో అయితే కొంచెం ప్రాపర్గా పెడతాం ఫుడ్, బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా తనకి అంటే మరీ ఎక్కువ ఫుల్గా పెట్టేయకుండా అది ఇది కొంచెం కొంచెంగా అలా అలా తినిపిస్తూ ఉంటే తనకి టమ్మీ ఫుల్ అవుతుంది అండ్ మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ కూల్ డ్రింక్స్ అవి పట్టకూడదు, బట్ కొంచెం కొంచెంగా పర్వాలేదు కదా, తను ఎంత తాగేస్తుంది కదా. సో కొంచెం కొంచెంగా అది ఇది చిన్న చిన్న తినిపిస్తూ ఉన్నాను. అండ్ లంచ్కి వచ్చాము, యాక్చువల్లీ 3:30 అలా అయిపోయింది. లంచ్ అసలు ఎక్కడా దొరకలేదు మాకు. అండ్ అరకు కాదు, లంబసంగి ఆ వేలోని అసలు దాబాస్ కానీ ఏమీ లేవు. చిన్న హోటల్ ఉంటే ఇంక అక్కడ చేస్తున్నాం అనమాట. అక్కడ స్పెషల్గా లైక్ మా కోసమే వండిపించుకొని ఇంకా కొంచెం లంచ్ చేసి ఇంకా టెంపుల్కి వెళ్తున్నాము. చెప్పాను కదా పాడేరు టెంపుల్కి వెళ్దామని. సో ఫైనల్గా రిటర్న్ వచ్చినప్పుడు ఇంకా అదే వేలోని అది చూసుకొని వద్దామని ప్లాన్లోని ఇంక లంచ్ చేసేసి ఇంకా 4:00 కల్లా పాడేరు టెంపుల్కి వెళ్ళాము. ఇది చాలా చాలా ఫేమస్ టెంపుల్. సో ఇంకా అటునుంచి ఒకవేళ మీరు అలా ట్రావెల్ చేస్తూ ఆ వేలో ట్రావెల్ చేస్తే కనుక ఈ టెంపుల్కి వెళ్ళిరండి. సో ఇంకా టెంపుల్కి వెళ్ళి కొంచెం దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాం. సో ఫైనల్లీ ఇది మా లంబసంగి ట్రిప్. ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకుంటే వైజాగ్ వెళ్ళినప్పుడు ఈ ప్లేస్కి కంపల్సరీ వెళ్ళండి. నవంబర్ టు జనవరి ఎప్పుడైనా వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది. సో కంపల్సరీ వీలైనంత వరకు విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము. అండ్ ఫైనల్గా కొన్ని ఫొటోస్ అటాచ్ చేశాను అక్కడ దిగిన పిక్స్ అవన్నీ కూడా. సో అవన్నీ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.